హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోర్. ఫ్రెండ్స్, ఇవాళ చూడాలి నేను మీకు ఎంఎల్ఎం స్కామ్స్ ను గుర్తించే ఒక 6 సైన్స్ ని అయితే చెప్తాను. ఎంఎల్ఎం అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నమాట. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో దీని ఇది కూడా సేమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగే ఉంటుంది, బట్ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. బట్ ఏదైతేనే ఎంఎల్ఎం ఎలా ఉంటుందో అది అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో సేమ్ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా దగ్గర దగ్గర అలాగే ఉంటుంది అన్నమాట. బిజినెస్ థీమ్ అయితే రెండు మ్యాక్సిమం ఒకేలా అయితే ఉంటాయి, పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. సో ఈ రెండు వాటికి కూడా నేను చెప్పే పాయింట్స్ అయితే వర్తిస్తాయి. సో నేను చెప్పే 6 పాయింట్స్ మీరైతే గుర్తుపెట్టుకోండి. ఈ 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీ దగ్గరికి ఎవరైనా రేపైనా కానీ ఇప్పుడైనా మీ దగ్గరికి ఆల్రెడీ ఎవరొకరు అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవుతావా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఒకటి ఉంది జాయిన్ అవుతావు అని చెప్పేసి మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అయ్యి మీకు ప్రజెంటేషన్ ఇస్తారు కదా, ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి సంబంధించింది, ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్కి సంబంధించి ప్లాన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈ పాయింట్స్ గుర్తుండి, మీరు కనుక ఈ పాయింట్స్ నాకు అక్కడ అప్లై చేసినట్టయితే ఆ నెట్వర్క్ మార్కెటింగ్ స్కామా లేదంటే జెన్యున్ అని మీకు అయితే అర్థమైపోతుంది అనమాట. సో అందుకని ఈ 6 పాయింట్స్ అయితే జాగ్రత్తగా వినండి, అలాగే గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో చాలా బాగా హెల్ప్ అయితే అవుతాయి. ఏదైనా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ని మీరైతే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో వీడియో ఎండ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దానికంటే ముందు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి తెలియని వారి కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. సో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే కంపెనీస్ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ స్ట్రాటజీ అనమాట. ఇది అలా చెప్పుకోవచ్చు, ఒక స్ట్రాటజీ అనమాట ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ యూజ్ చేసి కంపెనీస్ అయితే ప్రొడక్ట్ని అయితే సేల్ చేస్తూ ఉంటాయి. సో ఇందులో ఏ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ యొక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యామనుకుందాం. నేను జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే, నేను కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ అయితే ప్రొడక్ట్స్ కొనాలి కంపెనీ నుంచి. ప్రొడక్ట్స్ కొని అవేమో వేరే వాళ్ళకైతే సజెస్ట్ చేయాలన్నమాట. సో మన పైనుంచి కంపెనీ నుంచి ఏదైతే ప్రొడక్ట్స్ కొంటామో అది వేరే వాళ్ళకి సజెస్ట్ చేసి వాళ్ళు కొనేలా చేయాలన్నమాట. ఇదే మన పని అయితే మనం ఈ విధంగా చేయాలి. అలాగే దాంతోపాటు కింద మన కింద కూడా టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఫస్ట్ అది గుర్తుపెట్టుకుంటే టీం కంటే ఇక్కడ సేల్స్ అయితే ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఏ కంపెనీకైనా సరే సేల్స్ ఇంపార్టెంట్, ఆ విధంగా సేల్స్ అయితే చేస్తూ ఉండాలి. అలాగే అదే విధంగా మన కింద టీమ్ని బిల్డ్ చేసుకోవడం వల్ల మన కింద టీం ఎవరైతే మనీని ఎర్న్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మనకు కూడా కొంత కమిషన్ అయితే వస్తుంటుంది అనమాట. సో ఆ విధంగా అయితే జరుగుతుంటుంది. మనం ఒక కంపెనీ ప్రొడక్ట్ ఒక 80 రూపీస్ కొన్నాం అనుకోండి, దాన్ని ఒక 100 రూపీస్ కమ్మాం అనుకోండి, 20 రూపీస్ మనకు కమిషన్ కింద మిగులుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ 6 పాయింట్స్ ఏంటో చూద్దాం. మీరు డేంజర్ సైన్స్ అని కూడా పిలుచుకోవచ్చు. సో వీటిని అయితే ఫస్ట్ అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి దే విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు టీమ్ బిల్డింగ్ అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఈ స్కామ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా టీమ్ బిల్డ్ చేయడం మీద ఎక్కువ అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువ సేల్స్ అయితే జరగన అవసరం లేదు, వాళ్ళకి సేల్స్ జరిగినా జరగకపోయినా దట్ ఇస్ నాట్ మ్యాటర్ అనమాట. వాళ్ళకి ఓన్లీ టీమ్ బిల్డ్ అవ్వాలి, వాళ్ళ కింద టీమ్ బిల్డ్ అవ్వాలి, అలాగే ఆ టీం కింద అలా టీమ్ అనేది రన్ అవుతూ ఉండాలి. ఎక్కువ చైన్ అయితే మెయింటైన్ అయిపోవాలి వీళ్ళ వరకు. సో తర్వాత వాళ్ళ నుంచి అయితే వీళ్ళు మనీని అయితే ఎర్న్ చేయాలి. అంటే స్టార్టింగ్ ఎంతో కొంత ఫీ అయితే పెడుతుంటారు ఈ స్కామ్ చేసేవాళ్ళు ఎక్కువగా అయితే. నార్మల్గా జెన్యున్గా అయితే ఎక్కువ అయితే మీకు స్టార్టింగ్ ఫీ కూడా ఏమి పే చేయమని అయితే అడగరు. వీళ్ళు ఏంటంటే ఏ కంపెనీకైనా సరే మీరు ఒకసారి అయితే ఆలోచించండి, ఏ కంపెనీకైనా కావాల్సింది వాళ్ళ కింద టీమ్ ఎక్కువ బిల్డ్ అవ్వడం కాదు, ప్రొడక్ట్స్ని సేల్ చేసే వాళ్ళు ఎక్కువ అవ్వకూడదు, ప్రొడక్ట్స్ని కొనుక్కునే వాళ్ళు ఎక్కువ అవ్వాలి. ఎప్పుడైనా ఇది ఒక మాట అయితే గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీకైనా కావాల్సింది అయితే సేల్స్ ఎక్కువ జరగడం, అంతేకాని టీం ఎక్కువ బిల్డ్ అవ్వడం కాదు. సేల్సే అల్టిమేట్గా ప్రతి కంపెనీకి కూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ కింద ఎవరైతే టీం ఉంటారో ఆ టీం ఎక్కువ సేల్స్ని అయితే జనరేట్ చేయాలి, అంతేగాని ఆ టీం ఇంకా టీంని ఎక్కువ జనరేట్ చేయడం కాదు. సో ఆ విధంగా అయితే అది గుర్తుపెట్టుకోండి. ఈ స్కామ్ చేసే వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే ఓన్లీ టీం బిల్డింగ్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తారు, అంతేగాని సేల్స్ గురించి అయితే అసలు పట్టించుకోరు. అదైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఫస్ట్ పాయింట్. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసరికి దేర్ ఆర్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ టు సెల్. అంటే ఏంటంటే ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ జెన్యున్ ఉందనుకోండి, జెన్యున్ మార్కెట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదన్నా సరే వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రొడక్ట్స్ క్వాలిటీ గుండెలా చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కింద ఎవరైతే డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి ప్రొడక్ట్స్ రిఫర్ చేసినప్పుడు ఆ తీసుకునే బయర్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే మంచి క్వాలిటీ ఉండాలి కాబట్టి ఈ కంపెనీస్ అన్ని కూడా మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తాయి. సో ఆ విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తే మనకు జెన్యున్గా అయితే ఉంటాయి, ఎక్కువ కాలం అయితే రన్ అవుతాయి ఆ మల్టీ లెవెల్ మార్కెటింగ్స్ కానీ నెట్వర్క్ మార్కెటింగ్స్ అయినా. సో అలా కాకుండా వీళ్ళు ఎక్కువ స్కామ్ చేసే వాళ్ళు ఏంటంటే
ఎక్కువ క్వాలిటీని అయితే అస్సలు మెయింటైన్ చేయరు, లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే ఇస్తారు. మీడియం లెవెల్లో కూడా ఉంటూ మరీ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తారు. ఏదో మనం జాయిన్ అవుతున్నాం కదా, వేరే వాళ్ళని రెఫర్ చేయాలి కదా, ఏదో ఒకలాగా సేల్ చేసేయాలి, అంతేగాని ఎవరో నచ్చి తీసుకోవాలన్నమాట అటువంటి ప్రొడక్ట్స్. ఆ విధంగా వీళ్ళైతే ఆలోచిస్తూ ఉంటారు. ఏదో మనం ఫస్ట్ టీమ్ బిల్డ్ చేసుకోవాలి, అంతే మనకి సేల్స్ ఇంపార్టెంట్ కాదు, అలాగే మనకు క్వాలిటీ కూడా ఇంపార్టెంట్ కాదన్నట్టు చూసుకుంటారన్నమాట ఈ స్కామ్ చేసేవాళ్ళు. బట్ జెన్యున్గా చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి మెయిన్గా సేల్స్ ఇంపార్టెంట్, సేల్స్ జరగాలంటే క్వాలిటీ కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. బట్ క్వాలిటీ ఇక్కడ అయితే తగ్గుతుంది అనమాట ఏవైతే స్కామ్ చేస్తారో వాళ్ళ దగ్గర. సో అదే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవుతున్నారో అందులో క్వాలిటీ బాగా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. క్వాలిటీ కనుక లేకపోతే మాత్రం ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసరికి ది ప్రొడక్ట్స్ ఆర్ ఓవర్ హైప్డ్ అనమాట. ఈ ప్రొడక్ట్స్ని ఓవర్ హైప్ ఎప్పుడు చేస్తారంటే, వాళ్ళ ప్రొడక్ట్స్కి క్వాలిటీ లేనప్పుడే ఎక్కువ ఓవర్ హైప్ అయితే చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏ కంపెనీ తీసుకున్నా ఆ కంపెనీ క్వాలిటీ బాగుందనుకోండి, ఎక్కువ వాళ్ళైతే ఓవర్ హైప్ క్రియేట్ చేయని అవసరం లేదు. నార్మల్గా యాడ్స్ చేసుకోవచ్చు, వాటిని సేల్ చేయడానికి మంచి మంచి పదాలు వాడవచ్చు. బట్ మరీ ఎక్కువ పెద్ద పెద్ద పదాలు అయితే యూజ్ చేస్తే మాత్రం అదైతే మీరు గుర్తుపెట్టుకోండి, అది స్కామ్ చేయబోతుందని. మా ప్రొడక్ట్స్ రెవల్యూషన్ క్రియేట్ చేస్తే, గేమ్ చేంజింగ్ ప్రొడక్ట్స్, ఇలా పెద్ద పెద్ద పదాలు యూజ్ చేస్తే మాత్రం ఒకసారి అక్కడైతే మీకైతే ఆలోచన రావాలి, ఇది స్కామ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రొడక్ట్స్ నిజంగా క్వాలిటీగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఓవర్ హైప్ కూడా క్రియేట్ చేయని అవసరం లేదు. నార్మల్గా నా ప్రొడక్ట్స్ అయితే సేల్ అయిపోతాయి. అంతకు మించి ఎక్కువ ఓవర్ హైప్ క్రియేట్ చేస్తున్నారంటే మాత్రం ఆ ప్రొడక్ట్స్లో ఎక్కువ మ్యాటర్ లేదని అయితే అర్థం. అదైతే గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ది కంపెనీ మేక్స్ యూ పే టు జాయిన్ ద ప్రోగ్రామ్. అంటే ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి కంపెనీ మీ దగ్గర ఎటువంటి ఛార్జెస్ అయినా చేస్తుందో లేదో ఒకసారి అయితే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఎంఎల్ఎంలో కానీ జాయిన్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే, ఫ్రీగానే జాయిన్ అవుతారు, ఎటువంటి మనీని అయితే పే చేయని అవసరం లేదు. ఫ్రీగా జాయిన్ అయ్యి మీరు ప్రొడక్ట్స్ తీసుకుని సేల్ చేయడం వల్ల వచ్చిన కమిషన్స్ వల్ల కానివ్వచ్చు, మీ కింద టీమ్ బిల్డ్ అవ్వడం వల్ల కానివ్వచ్చు, ఆ విధంగా మీకైతే కమిషన్స్ వస్తాయి. సో ఆ విధంగా మీకైతే మనీ అయితే జనరేట్ అవుతుంది. సో మీరు వర్క్ చేసినందుకు వాళ్ళు మీకు మనీ ఇస్తారు, అంతేగాని మీరే వాళ్ళకి తిరిగి మనీని అయితే ఇవ్వని అవసరం లేదు. అది ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాళ్ళే మీ వర్క్కి తగ్గట్టు వాళ్ళు మీకు పే చేస్తారు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు, అంతేగాని మీరు వాళ్ళకి తిరిగి అయితే పే చేయని అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మీకు జాయినింగ్ ఫీయే ఎక్కువ అడుగుతుంటే మాత్రం అది గుర్తుపెట్టుకోండి, అది స్కామ్ చేయబోతుందని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి కాన్స్టెంట్లీ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ దిస్ జాబ్. అంటే మీకు ఎక్కువ వర్క్ చేయడం కంటే ఎక్కువగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో లేదో ఒకసారి ఆలోచించుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మీరైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి తగ్గట్టు వాళ్ళైతే మీకు పే చేస్తారనమాట, ముందు చెప్పాను కదా. సో ఆ విధంగా మీకైతే వాళ్ళు పే చేస్తారు, బట్ మీరైతే ఎటువంటి మనీని అయితే పే చేయని అవసరం లేదు. సో వాళ్ళు కనుక మీ దగ్గర నుంచి ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని ఎక్కువ ఫోర్స్ చేస్తున్నట్టయితే మాత్రం అటువంటివి అయితే దయచేసి మీరైతే వెళ్ళొద్దు, జాయిన్ కూడా అవ్వద్దు అటువంటి వాటిల్లో. అది ఖచ్చితంగా స్కామ్ అయితే చేయబోతుంది, ఎందుకంటే మీ దగ్గర నుంచి వాళ్ళకి ఎటువంటి మనీ అయితే అవసరం లేదు. కంపెనీకి సేల్స్ జరగడం ఇంపార్టెంట్. సో మీ ద్వారా వాళ్ళకి సేల్స్ జరగాలి. సో మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోండి తప్పలేదు, కానీ ప్రొడక్ట్స్ కాకుండా మీరు జాయినింగ్ ఫీకే లేదంటే ఫీ కడుతున్నట్టు అయితే కనుక అక్కడైతే మీరు ఒకసారి అయితే ఆలోచించుకోండి, ఎందుకు మనం ఈ ఫీ కడుతున్నాం, అసలు వాళ్ళే మనకు పే చేయాలి కదా అని. అలాగే ట్రైనింగ్ అని చెప్పేసి, జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి, అలా కొన్ని ఎక్స్టెన్సివ్ వర్క్స్ అని చెప్పేసి మీ దగ్గర ఎక్కువ మనీ ఇన్వెస్ట్మెంట్ చేయమని అడుగుతుంటే మాత్రం అటువంటివి అయితే చేయకండి, దయచేసి కొంచెం అలర్ట్గా అయితే ఉండండి. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ది కంపెనీ క్యాంట్ ఆన్సర్ యువర్ టఫ్ క్వశ్చన్స్. ఏంటంటే ఈ కంపెనీస్ అనేవి మీరు ఏదైతే కఠినమైన క్వశ్చన్స్ అడుగుతుంటారంటే, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో స్కామ్ చేసే వాళ్ళు, వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఏమైనా టఫ్ క్వశ్చన్స్ అడిగారనుకోండి, వాళ్ళు వాటికైతే రిప్లై ఇవ్వరు అనమాట. ఏదైనా జెన్యున్ అయితే మాత్రం జెన్యున్గా రిప్లై ఇచ్చేస్తారు, బట్ జెన్యున్ కాకపోతే మాత్రం వాళ్ళ దగ్గర ఆన్సర్ లేనప్పుడు మీ అకౌంట్స్ని ఫ్రీజ్ చేసేయడం కానీ మిమ్మల్ని బ్లాక్ చేసేయడం కానీ చేస్తారు ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో. సో అటువంటి వాటికైతే కొంచెం దూరంగా ఉండండి, టఫ్ క్వశ్చన్స్ అడగండి. మీరు జాయిన్ అవ్వక ముందే దాని గురించి మీకున్న సందేహాలని తీర్చుకున్న తర్వాత ఏ నెట్వర్క్ మార్కెటింగ్లో అయినా జాయిన్ అవ్వండి, అంతేకాని ముందు జాయిన్ అయిపోయి తర్వాత అయితే బాధపడకండి. సో ఫస్ట్ అయితే వాళ్ళని అన్ని క్వశ్చన్స్ అయితే అడగండి, ఏం భయపడకండి క్వశ్చన్స్ అడగడానికి. సో వాళ్ళు చాలా మీరు మైండ్ వాష్ అయితే చేస్తారు ఈ స్కామ్ చేసే వాళ్ళు. సో అటువంటి మైండ్ వాష్లో అయితే పడకండి. సో ఫస్ట్ అయితే మీరు బాగా క్వశ్చన్స్ అయితే అడగండి, అవన్నీ అడిగిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. ఇది జెన్యున్ అయితే మీకు ఇంచక్క ప్రాఫిట్స్ వస్తే మంచి
మార్కెటింగ్ కనుక మీరు చేస్తే మాత్రం మీరు ఒక లెవెల్లో అయితే ఉంటారు నెట్వర్క్ మార్కెటింగ్లో. సో ఒక రకంగా మంచిదే, బట్ ఇంకొక రకంగా చెడు కూడా ఉంది, స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి. సో వాటికైతే కొంచెం దూరంగా ఉండండి, జెన్యున్ వాటికి దగ్గరగానే ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇచ్చాననుకుంటున్నాను ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో జరిగే స్కామ్స్ను గుర్తించడం ఎలా అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన కనసం యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.